వారి నోటి కట్టినటువంటి మాట మాట్లాడుతుంటే రైతు వేదిక ద్వారా రైతులను సమీకరించి వారి మాటలను తీవ్రంగా ఖండించే కార్యక్రమానికి మనం ఈరోజు ఈ సమరం ఏర్పాటు చేసుకున్నాం। ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన వర్ణి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మనందరికి ఆత్మీయులు శ్రీ చిన్నపల్లి గంధరాం గారికి, మన గ్రామ సర్పంచ్ నా కూతురు సమాందాలు శ్రీమతి అనిత వెంకటగౌడ గారికి, మరొక కూతురు సమాందాలు మన ఎంపీటీసీ శ్రీమతి సావిత్రి మధు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకుడు వీర్రాజు గారికి, కోపదాస్ తండ సర్పంచ్ భరతనాయక్ గారికి, మీ అందరితో అన్ని విషయాలతో అనుసంధానం చేస్తున్నటువంటి నా రెండవ కుమారుడు సురేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మండల గిరి గారికి, జాకూర్ అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకందరికీ, నాయకులకు, రైతు సోదరులకు, సోదరులకు, ప్రెస్ వారికి, మీడియా వారికి నాయకు నమస్కారం। విషయాలు కొన్ని మీకు తెలవాలి। ఇలాంటి సభలు పెట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది। తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మన భూమి విస్తీర్ణం ఎంత ఉందంటే మన తెలంగాణ భూభాగం యావత్తు తెలంగాణ భూభాగం 2,75 లక్షల ఎకరాలు మొత్తం బుట్టలు చెట్లు అన్ని కలుపుకుంటాయి। ఈ 2,75 లక్షల ఎకరాలలో 60 లక్షల ఎకరాలు అటవీ ఉంది। సుమారుగా 15-16 లక్షల ఎకరాలు పట్టణాలు, ఊళ్ళు, దవాఖానలు, స్కూల్ బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నాయి। మిగిలిన దగ్గర దగ్గర 2 కోట్ల ఎకరాల భూమి రైతు దగ్గర ఉంది। 2 కోట్ల భూమిలో 45 లక్షల ఎకరాలు పట్టాలు ఉన్నాయి, ఇంకా డెవలప్ చేసుకోలేదు, ఇప్పుడే డెవలప్ చేసుకుంటున్నారు। ఖచ్చితంగా నగర్ నెట్గా వివిధ రకాల పంటలు పండించేటువంటి భూమి ఎంత ఉంది రాష్ట్రంలో అంటే మనందరి దగ్గర కలుపుకొని 1,58 లక్షల ఎకరాలు 1,58 లక్షల ఎకరాలు భూమిలో మనం పంటలు పండిస్తున్నాం। ఈ 1,58 లక్షలలో మరి ఏ విధంగా పంట పండిస్తున్నాం, ఏ మార్గం ద్వారా పంట పండిస్తున్నామంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనందరి బోరు బావుల సంఖ్య, మోటార్ల సంఖ్య 18 లక్షలు, కరెంటు మోటార్ల సంఖ్య ఈరోజు అవి 30 లక్షలు చేరినాయి। కరెంటు మోటార్ల సంఖ్య 30 లక్షలు అయింది, అంటే ఒక్క మోటార్ కింద సగటున అక్కడ ఎక్కడ పట్టుకున్నా 5 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, ఎకరం ఉండొచ్చు, 4 ఎకరాలు ఉండొచ్చు, సగటున 6 ఎకరాలు పట్టుకుంటే 75 లక్షల ఎకరాల భూమి కరెంటు మోటార్ల కింద పంట పడుతుంది। ఇది కథ। మిగతా 75 లక్షల ఎకరాలు కొన్ని డిప్రిగేషన్స్ ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీరామసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, కల్వకుర్తి డిప్రిగేషన్ ప్రాజెక్టు,
నెట్టంపాడు భీమా లిక్విడేషన్ ప్రాజెక్టు కోయిలసాగర్ ప్రాజెక్టు దూరాల ప్రాజెక్టు అల్లిసాగర్ లిక్విడేషన్ ఉత్పల్ లిక్విడేషన్ ఇవన్నీ కలుపుకొని చెర్ల కింద ఆకట్టు కూడా కలుపుకుంటే మరొక 70-80 లక్షల ఎకరాలు ప్రాజెక్ట్ కింద చెర్ల కింద ఉన్నాయి అంటే మనం సాగు చేస్తున్న భూమిలో సగం భూమి బోట కింద ఉందనేది ఈనాడు ముఖ్యమైనటువంటి అంశం మరి బోట కింద ఉన్న వారికి ఏం కావాలి కష్టపడి నీళ్ళు పడతాయా పడని ఆలోచించకుండా ధైర్యంతో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బోర్డు వేసుకున్నాం నాలుగు బోర్డు వేసుకుని రెండు ఫెయిల్ అయ్యి రెండు నిలబడ్డాయి అట్లా 30 లక్షల మంది దగ్గర బోర్డు ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి కష్టపడి అప్పోస తీసుకొచ్చుకొని బోర్డు వేసుకుంటే మరి పంట వండటానికి ఏం కావాలి కరెంట్ కావాలి చేత్తో తిప్పేది కాదు కదా మరి కరెంట్ అడిగారు వస్తుంది మంత్రం వేసి వస్తుందా రాదు నాలుగు మార్గాల ద్వారా కరెంటు తయారైంది ఒకటి బొగ్గు ద్వారా రెండవది సూర్యరశ్మి ద్వారా మూడవది నీళ్ళ ప్రాజెక్టు ద్వారా నాలుగవది చాలా తక్కువ విండ్ గాలి ద్వారా ఈ నాలుగు మార్గాల ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం మరి కరెంటు ఉత్పత్తి కావాలి కదా 30 లక్షల మంది మోటార్ తిరగాలి 10 లక్షల మందికి ఇళ్లకు కానీ దుకాణాలకు కానీ కరెంటు కావాలి పరిశ్రమలకు కరెంటు కావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మంచి ఇలా లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు పంచిచ్చిన కరెంట్ ఎంత అంటే 7700 మెగావాట్ కేవలం మనం వేరబడ్డప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి మనం వేరబడ్డప్పుడు మనకు వచ్చినటువంటి కరెంట్ 8 మెగావాట్ అంటే 7700 మెగావాట్ ఆనాడు మనకు అవసరం ఎంతుండే 14000 మెగావాట్ అవసరం ఉండే అంటే సగం కరెంటే ఉండే మన దగ్గర మిగతా సగం కరెంట్ లేదు అది ఆనాడు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇక మన రైతు బతకాలంటే కరెంట్ రావాలి కరెంట్ ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో పట్టుబట్టి ఇటు సూర్యరశ్మి ద్వారా కానీ బొగ్గు ద్వారా కానీ నీటి ద్వారా కానీ పట్టుబట్టి ప్రాజెక్టులు తయారు చేసి ఈరోజు మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి కరెంట్ ఎంత ఉందంటే 18870 మెగావాట్ ఉంది మన దగ్గర అంటే తెలంగాణ వచ్చినప్పుడు 7700 ఉంటే ఈ 9 సంవత్సరాల కాలంలోనే మరొక 11000 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అంటే మనకి ఇప్పుడు సరిపడు కరెంట్ ఉంది అయితే మరి ఉత్పత్తి చేసి సరిపోతుందా 30 వాట ఏం పెట్టింది ఇప్పుడు అంత పంచాల దాన్ని పంచాలంటే తింటాడు ప్లేట్లు కావాలి బొమ్మలు కావాలి చెంచలు కావాలి వడ్డిస్తుడు కావాలి మరి ఇవన్నీ లేకపోతే పాచిపోతుంది మరి 18870 మెగావాట్ కరెంట్ ఉంది తయారు చేసినాం అది మన గ్రామ దగ్గర రావాలంటే ఏం కావాలి సబ్స్టేషన్లు కావాలి 400 కేవీ సబ్స్టేషన్లు కావాలి అక్కడి నుంచి సరఫరా 220 కేవీ సబ్స్టేషన్ కావాలి అక్కడి నుంచి మళ్ళీ 132 కేవీ సబ్స్టేషన్ కావాలి అక్కడి నుంచి మన జలాపతి ఉన్నటువంటి దాదా 33 కేవీ సబ్స్టేషన్ కావాలి అక్కడి నుంచి మళ్ళా లైన్ వేసి ఫీడర్ వేసి ఎల్టీ లైన్లు హెక్టర్ లైన్లు ఇవన్నీ వేసి మన దాకా తీసుకురావడానికి కోసం ఇన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది
ఉత్పత్తి చేసిన సరిపోదు కరెంట్ తయారైంది దాని జలాలు కూడా తీసుకురావాలంటే ఇన్ని కార్యక్రమాలు చేయాలి చేస్తేనే మన ఇంటి దాకా మన పొలం దాకా కరెంట్ వస్తుంది దీని కోసమనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఉత్పత్తి చేయడం గాని ఉత్పత్తి చేసే కరెంటును మన గ్రామం దాకా మన పొలం దాకా మన బోర్ దాకా తీసుకురావడానికి కోసం గాని మనం 9 ఏళ్ళ ఖర్చు పెట్టింది ఎంత అంటే 98000 కోట్లు ఖర్చు పెట్టాం 98000 కోట్లు ఖర్చు పెట్టి కరెంట్ ఉత్పత్తిని తయారు చేసి ఆ ఉత్పత్తిన కరెంటును తీసుకొచ్చి మన గ్రామానికి మన బోర్ దాకా ఇవ్వడానికి కోసం 95000 కోట్లు ఖర్చయింది ఇప్పుడు ప్రశాంతంగా ఇంతకు గంగా అన్నట్టుగా ఎండకాలం వచ్చిందంటే ప్రాంతం జలాల్పూరు కోనిపూరు సయ్యద్పూరు పాడిపడ్డంతా నిజాంసాగర్ నీళ్లు రానటువంటి ప్రాంతం బతుక తేని కరెంట్ మోటార్ ఆఫ్ అయింది కరెంట్ ఉంటేనే పంట లేకుంటే మంట ఆనాడు తెలంగాణ రాకంటే ముందు కరెంట్ ఉత్పత్తి లేదు దాన్ని పట్టించుకుని నాతులు లేడు పోరగడికి ఏమి సబ్స్టేషన్ లేవు కొద్దిగా ఉన్నాయి 220 kV సబ్స్టేషన్ కొద్దిగా ఉన్నాయి ఇట్లా దృష్టి పెట్టకపోవటం వల్ల అతి కష్టం మీద అధికారులకు ఫోన్ చేస్తే ఏమైంది ఎస్సీ గారు కరెంట్ వస్తుంది అంటే సార్ పైన నుంచి వస్తలేదు సార్ అక్కడ నుంచి పైన నుంచి కరెంట్ అవటం లేదు సార్ అంట గ్రామ స్థాయి నుంచి గంగన పెద్ద రైతులు కొంతమంది నా సార్ సాయంత్రం ఫోన్ చేసి సార్ మా జలాల్పూర్ 3 గంటల కరెంట్ వచ్చింది సార్ బంద్ అయిపోయింది సార్ పంటలు ఎండుతున్నాయి సార్ ఏం చేయాలి వండిందుంటే 10 శాతం వస్తుంది ఆకలి అయితే అది వండింది లేదారా ఎట్లా వస్తుంది ఆనాడు పరిపాలించినటువంటి నాయకులకు అది తెలివి లేదు వండి పెడితే వండించవచ్చు అని తెలివి లేదు వండలేదు వండించలేదు మన ముఖ్యమంత్రి గారు ఇయ్యారు వండుతున్నాడు వండిస్తున్నాడు అప్పటికిప్పుడు తేడా కాదు ఈ లెక్క చూస్తే మీకు అర్థమవుతుంది మన తెలంగాణ వచ్చే నాటికి విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి అంటే తయారు చేసిన కాటి నుంచి 400 kV సబ్స్టేషన్ కావాలి ఆనాడు తెలంగాణ రాకడం ముందు రాష్ట్ర మొత్తం ఆలయం ఉండే ఇలా 25 అయింది 400 kV సబ్స్టేషన్ 25 అయినాయి దాని తర్వాత మళ్ళీ కిందికి రావాలి 220 kV సబ్స్టేషన్ ఆనాడు 51 ఉండే ఈ 9 ఏళ్లలో 103 అయింది 132 kV సబ్స్టేషన్ 132 ఆనాడు 176 ఉండే ఇలా 250 అయింది జలాల్పూర్ కూలిపోలా ఉన్నటువంటి సబ్స్టేషన్ ఆనాడు 2130 ఉండే ఇలా 3200 అయినాయి ఇక లైన్ లైట్ దిక్కేలు కొన్ని 100 కిలోమీటర్ లైన్ ఇస్తాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటే మళ్ళీ ఆడ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయాలి క్యూ 4 ముందు 8 ముందు నడి పొలాలకు వెళ్ళి ఎవరు తీసుకోకపోతే మంచం మీద కట్టెల మీద బండ్ల మీద నెత్తి మీద ఎత్తుకొని కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోతే ఎంతో కష్టపడి పంట ఎండిపోతుంది రక్షించుకోవాలని కష్టపడి రిపేర్ సెంటర్కి పోతారు పెద్ద క్యూ 4 ముందు 8 ముందు రిపేర్ చేయడం నేను ఎన్నోసార్లు ధర్నా చేసిన ఈరోజు అట్లాంటి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఆనాడు 46000 ఉంటే 86000 అయింది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కొరత లేదు ట్రాన్స్ఫార్మర్ బాధ లేదు రాష్ట్ర మొత్తం మీద ఆనాడు 88000 మరి ఇళ్ళ కరెక్షన్స్ ఉండే 89000
ఎందుక లక్ష్యం రాష్ట్ర మొత్తం మీద మన ఇళ్ళకి ఇచ్చే కరెంట్ 20-25 లక్షలు ఉండే ఇప్పుడు 1 కోటి 25 లక్షలు అయింది వ్యవసాయం వినియోగం 18 లక్షలు ఉంటే 30 లక్షలు అయింది ఇతర పారిశ్రామిక రంగం వాణిజ్య రంగం అన్ని కలుపుకుంటే ఆనాడు 1 కోటి 11 లక్షలు ఉంటే 1 కోటి 75 లక్షలు అయ్యేదని తెలుసు మరి వీటన్నిటి కరెంట్ కావాల్సిందే కదా మన కాన్ఫరెన్స్ వస్తుంది మన కాన్ఫరెన్స్ లో 220 డిగ్రీ ఆబ్జెక్షన్ లేకుండే ఎక్కడ వస్తుందంటే మనకు మీర్పూర్ గారు వస్తున్న పెద్దకి లేకుంటే ఇప్పటి గారు వస్తుంది ఆగ్రాయకట్ట మనం నిజాం సాగర్ కు ఆగ్రాయకట్ట ఎట్లుంటుందో కరెంట్ సరఫరాలో మన మాది మీర్పూర్ యాడ ఉందంటే పెద్ద దగ్గర ఉంది ఏమైనా కరెంట్ వోల్టేజ్ వస్తలేదు మోటార్ దిగుతలేదు అంటే ఎక్కడ వస్తుంది ఆగ్రాయకట్ట మనం అలా 220 కి సబ్స్టిట్యూట్ మన కాన్ఫిడెన్స్ లేకుండే మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అగ్రికల్చర్ మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వెంటనే దాన్ని అధికారులను కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి కొల్లూరు గడ్డ మీద 65 కోట్లు పెట్టి 220 కి సబ్సిడీ తెప్పించాను ఈ సరుకులు అక్కడికి వస్తుంది మినుపు లేదు ఇప్పుడు డిస్పల్ లేదు మన మనకి ఉంది మన కాన్సెన్స్ జూకల్ కాన్సెన్స్ గారు కలుపుకొని ఇంకో 50 ఏళ్ళ వరకు కొంటలేదు ఇక నిర్వాహక కొల్లూరు దామరేట మధ్య గడ్డ మీద ఉంటుంది అటు జూకల్ కాన్సెన్స్ కి బాన్సుడ కాన్సెన్స్ కలుపుకొని అది సబ్స్టేషన్ 130 సబ్స్టేషన్ 2 ఉండే ఇప్పుడు కోటగిరి ఒకటి వేయించిన 3 అయినాయి దీనికి ఖర్చు పెట్టింది 82 కోట్లు నేను చెప్పిన వాటికి 33 కేవి సబ్స్టేషన్ ఆ దగ్గర 27 ఉండే ఇప్పుడు 29 అయినాయి ఇక కేవీ 33 కేవీ లైన్లు 11 కేవీ లైన్లు HT లైన్లు LT లైన్లు ఇవన్నీ కొన్ని 100 కిలోమీటర్ ఇచ్చాం పవర్ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కావాలి ఆ 45 ఉంటే 50 అయినాయి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మన కాన్సెన్స్ మొత్తం 5500 ఉంటే 27500 అయింది మరి ఇవన్నీ కావాలి డబ్బు కావాల్సిందే కదా మంత్రమే వచ్చేది కాదు కదా దాదాపు నేను చెప్పిన దాని మీద 525 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క బాన్సర కాదు మన కాన్ఫరెన్స్ లో ఇళ్ల కరెంట్ అప్పుడు 52,656 ఉండే ఇలా 72,119 గృహ కనెక్షన్ ఇళ్ల కనెక్షన్ వ్యవసాయం చెప్పాను వ్యవసాయ కనెక్షన్లు రాష్ట్రం చెప్పిన వరకు మన కుమారకాంతి చెప్తున్నా తెలంగాణ వచ్చే నాటికి 22,611 ఉండే బాన్సడ కాన్ఫరెన్స్ లో కరెంట్ మోటార్ కనెక్షన్ ఇప్పుడు 43,362 ఉన్నాయి అంటే దగ్గర 20,000 కరెక్షన్ పెరిగింది ఇవన్నీ కలుపుకొని HT వినియోగదారులు వాణిజ్య వినియోగదారులు కలుపుకుంటే మొత్తం ఆనాడు 80,746 కనెక్షన్ ఉంటే 1,14,943 కనెక్షన్ అయింది పెరిగింది బాధ వాడకం పెరిగింది ఇట్లా కార్యక్రమం జరిగింది ఒక సామెత ఉంది ఏమంటారు గుమ్మిలో ఉన్నటువంటి గుమ్మిలో ఉండాలి గూటంలాగా ఇది ఒక సామెత ఉండదు ఏమంటారు గుర్ర చెప్తున్నా కొత్త లేదు కానీ మరి ఇవాళ
అన్నీ కావాలంటే ఖర్చు పెట్టాల్సిందే. మంత్రమే తయారు కాదు కదా. ఈ సిగ్గులప్పుడే మూడా పడుకునే కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఖర్చు పెట్టకపోతే కరెంట్ యాడికల్ కావాలి. మరి మీ కార్యాలయంలో 3 గంటల కరెంట్ ఇది గదే 3 గంటల కరెంట్ వస్తామంటారు. తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం? రైతు తరగతి భద్రతను తెచ్చుకున్నాం. మీ మాదిరిగా చెంచరి చేస్తే భద్రత తెచ్చుకోలేదు. ఆయన అమెరికా కూర్చుంటాడు, ఆయన ఎవడు మాట్లాడకుండా అమెరికా అర్థం కాదు. మాట్లాడే పరిజ్ఞానం పడి ఆలవాళ్ళ మాట్లాడుతున్నాడు, ఏమర్థం కాదు. ఆయన ఏమంటాడంటే ఏ 24 గంటల కరెంట్ అవసరం లేదు. భద్రత రికార్డ్ అయింది వీడియోలో, 3 గంటలు కాదు, ఎకరానికి 1 గంట కరెంట్ కాదట. 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు కాదు. ఒక్క ఎకరం పంట పండాలంటే వరి పంట 60 లక్షల లీటర్ కావాలి నీళ్ళు. 60 లక్షల లీటర్ అయితే వరి పంట పండుతుంది. రోజుకు 50 నుంచి 55 వేల లీటర్ కావాలి ఒక ఎకరానికి. పంట వచ్చే వరకల్లా 60 లక్షల లీటర్ కావాలి. నీ 3 గంటలు ఇస్తే 60 లక్షల లీటర్ వస్తాయి బోర్కి. పంట ఎట్ట పండాలి? అర్థం లేకుండా, తెలివి లేకుండా ఏది నోటికి వస్తే అది మాట్లాడమే. మనందరూ రైతులు, నాకు కూడా బోర్లు ఉన్నాయి. మన బతుకులు నిజాంశాల రాయకట్ట కింద ఉన్న వారు కూడా, మీరందరూ నిజాంశాల రాయకట్ట లేని వారు అచ్చగా బోర్లు పండే పంటనే లేదు. ఇప్పుడు నిజాంశాల రాయకట్ట కింద కూడా బోర్లు ఎందుకు ఎక్కువ రైతులు? నిజాంశాగా నీళ్లు సకాలం రాకపోవటం వల్ల, సమయానికి నీళ్లు రాకపోవటం వల్ల, నిజాంశాగా నిండకపోవటం వల్ల పంట వండియాలి కాబట్టి నిజాంశాగా రాయకట్ట కింద రైతులు కూడా బోర్లు వేసుకున్నారు. గోదినం ఒక 6-7 ఏళ్ళ కిందట ఒక రైతు వచ్చిండు, నేను బోర్ వేసుకున్నా సార్ అన్నాడు. ఏం కావాలండి? ట్రాన్స్ఫార్మర్ కావాలి సార్ అన్నాడు. లైన్ గుంజీరు అంటే ఆ లైన్ గుంజీరు సార్, పైసలు కట్టి లైన్ గుంజీరు. మరి ఎన్ని ఎకరాలు బాబోదా? అర్ధెకరం సార్. ఇప్పుడు అర్ధెకరం ఎట్ట పండి సార్? పండండి ఖర్చు కట్టెట్లా? అవ్వ నువ్వు బోర్ నీళ్ళు పంట పండిస్తే నేను పండిదా? 2 పంటలు తీస్తా బీపీటీ పండ్లు, 2 పంటలు 40 లీటర్ పడితే నాకు. ఆనాడు 1800 ఉండే 70 వేలు వస్తాయి. ఒక సీజన్ బోర్ పని వెళ్ళిపోయా నేను బతుకదా? అట్ల ధైర్యంతో తెలంగాణ వచ్చినాక రైతు ఒక ధైర్యం వచ్చింది. ఈ కరెంట్ వస్తుంది, కరెంట్ పోదిగా మమ్మల్ని ఆదుకుంటారు అన్నటువంటి విశ్వాసం రైతు కలిగింది. ఆ విశ్వాసం కలిగించిన సందర్భంలో ఇటువంటి నాయకులు మాట్లాడుతుంటే ఆయన వ్యవసాయం తెలియదు, పొలం తెలియదు, ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు. అటువంటి వారు వ్యవసాయం గురించి మాట్లాడతారు. ఆ విధంగా ఈనాడు ఈ నాయకులు కొంతమంది మాట్లాడే తీరు. మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకుని దేనికోసం అంటే, కాంగ్రెస్ నాయకులారా, మీరెవరైతే మాట్లాడుతున్నారో 3 గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడుతున్నారో, 3 గంటల కరెంటు సరిపోదు. మా రైతాంగానికి కరెంటు మోటార్ల కింద 3 పంటలు పండే విధంగా ఇచ్చేటువంటి కరెంటు, కేసీఆర్ కరెంటు కావాలని కోరుతానికే ఇలాంటి మీటింగ్ పెట్టుకున్నాం. మేము ఇచ్చే బుస్తీ 3 గంటలు కాదు. మేము అవసరం వస్తే 3 పంటలు పండించినా మాకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వం కావాలి, నాయకులు కావాలని చెప్పడానికే తీర్మానం చేయడానికి కూర్చున్నాం. ఏదో నన్ను వచ్చి వాళ్ళు తిట్టడం కోసం కాదు, తిట్టు తిట్టడం కూడా ఒకటి తిట్టండి. నాకేం కాదు, మన డబ్బు చేస్తే తల ఉంచుకునేది. ఇప్పుడు ఇంతకుముందు దత్తు అన్నాడు, ఎవరు మాట్లాడుతుంది పిల్లగాడతారని 15 ఏళ్ళు బయటకు వెళ్ళొచ్చాడు. ఆయన కోపం నాకు ఏం కోపము? సంస్కార ప్లాను మీరు తగిలిపల్లి పోగా సంస్కార ప్లాన్ భూమి ఉంది 10-20 ఎకరాలు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను 2009 ఎమ్మెల్యే అయినా దాన్ని కబ్జా పెట్టాడు. సంస్కార ప్లాన్ కు ప్రభుత్వం ఫ్రీగా భూమి ఇచ్చింది.
లవణం గారు ఆ పేరుకే ఉండే ఏమలేదు లవణం గారు వాళ్ళు ఈ జోగి వ్యవస్థ రూప్ బావడానికి కోసం ఒక సంస్థ పెడితే దాని గవర్నమెంట్ ఫ్రీని భూమిచ్చి సరే వారి బండాంతరం ఎవరు లేకపోతే బంద్ అయిపోయింది ఆ జాగం కబ్ద పెట్టాడు ఈ మహానుభావుడు భూమి నీది కాదా గవర్నమెంట్ భూమి రేపు దగ్గర మన వన్య మండలంలో స్కూళ్ళు వస్తాయి ఆస్తులు వస్తాయి ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటామంటే దానికి దొంగ స్కూల్ పెట్టి దొంగ స్కూల్ పేరు పెట్టినాడు గేట్ కాదు లోపల గేట్ రానియాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళది నేను ఎమ్మెల్యే ఎదురించిన నీ ముచ్చట మీద నీ యొక్క స్కూల్ మూత పెడతా బంద్ పెడతా నీ గేట్ తాళాలు బలపడతా అని చెప్పేసి చెప్పి దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ దుకాణం కాజేపించినాడు కాజేపించి ఆడియో కంట్రోల్ పెట్టింది గవర్నమెంట్ కంట్రోల్ ఓ 15 ఎకరాలంటే ఇక లేదా 50 కోట్ల రూపాయలు విలువ అది నా మీద కోపం నాకు కాకుండా చేసిండే ప్రభుత్వం అది ప్రజలవసరం కాలేజ్ స్కూల్ నడుస్తుంది మన స్కూల్ నడుస్తుంది కస్తూర పాఠశాల నడుస్తుంది ఇంకా రేపు ఇంకా హాస్టల్ కట్టుకుంటాం వారి కాలేజీ పెట్టుకుంటాం అదే ఆయన కావాలంట భూమి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గవర్నమెంట్ క్యాండర్ చేయించిన ఈ కొంతమంది నాయకులు ఉన్నారు మనమేమో ఆసుపత్రికి ఏదైనా ఫోన్ వచ్చి సార్ మా పేషెంట్ సీరియస్ ఉన్నాడు సార్ వాళ్ళని దవాఖానకు ట్రీట్మెంట్ చేపియండి సార్ ఎవరు పంపించండి సార్ అంటే ఏంటంటే మనిషి పంపించి వాడు దుష్మన దోస్తా శత్రువ వాళ్ళని ఏం చూడకుండా దవాఖాన ట్రీట్మెంట్ ఇప్పిస్తారు ప్రాణం ఇంకో పాటి నాయకుడు ఉన్నాడు మేము శత్రువుకైనా దుష్మన్కైనా మా దృష్టికి వస్తే నేను కానీ మా పిల్లలు కానీ నా రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ప్రాణం బతికిస్తే ఈ నువ్వు నాయకుడు మా నాగోటి మాట్లాడుతూ నువ్వు సొంత భావం చంపిన నేను నువ్వు నాయకుడి నేను దుష్పరంగా ప్రాణం బతికించేటువంటి సంస్కృతి మా కుటుంబం ఉంది నీ కుటుంబానికి ఏంది సొంత అక్కని భావం చంపిన నువ్వు అక్క భర్తను ఆడియన్స్ పెద్ద నాయకుడు మన ఏదో మాట్లాడతాడు వాదమాగం నేను అనేది తిరుగుతాడైతే కూతురు తిరుగుతాడు ఇక అమ్మ అక్క అక్క మాట్లాడతాడు నేను అవుతాను గమ్మత్ ఇంకోటి మన హనుమాన్ పెట్టలో ఎవడో పోరాడు తాగిండు బాగా నిజామాబాద్కి బీసీఎంఎస్ దాకా పోతున్నాడు అక్కడ చిన్న కోపం ఉందట నాకు తెలియదు నాకు నిన్న సంగ్రామ్ చెప్తూ తెలిసింది నాకు అంతవరకు నాకు తెలియదు తెలియదు ఆ దుకాణంలో ఒక బీజేపీ కార్యకర్త కూర్చుంటాడట శేఖర్ అంటాడు అది ఇవ్వ నా ముఖం చూడని ముట్టి చూడలేదు నేనట ఆ డిసిఎంఎస్ వారిని వేరని చెప్పి ఆ దుకాణం మీద గుద్దిపోయి చెప్పినట్టు డిసిఎం తోటి వాడు ఎవడో తెలియదు ఆ డిసిఎం నడిపించుడే కూడా మళ్ళీ బీజేపీ కార్యకర్తనట వారు మళ్ళా తర్వాత తెలిసింది పోచారం శ్రీనివాస రెడ్డి బీజేపీ కార్యకర్తలను చంపడానికి కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను ప్రోత్సహించి డిసిఎంఎస్ వాన్తో వ్యాన్తో లోపల మళ్ళీ తొప్పించి చంపడానికి ప్రయత్నించని దానికోసం నిజామాబాద్కి ఒక నాయకుడు పెద్ద తీసుకున్నాడు ఆయన ఒకడు ఈ భావం తప్పిన నాయకుడు ఒకడు వచ్చి నోటి ఖర్చు తిట్టిన్నాను నేను ఈ టైంలో బాన్సవారి అక్కడ తిరుగుతున్నా ఆ సంగ్రామ నాయకు జగ్గర్చిన సంగ్రామ అంటే దీనికి సంగతి సార్ అన్న అది చెప్పినాక నాకు తెలియదు ఇది ఈరోజు జరిగేటువంటి రాజకీయ రుచ్చ రాజకీయాలు ఇవన్నీ వాస్తవం మాట్లాడదాం చెప్తాం ప్రజలకు వాళ్ళ ఇష్టం నీకుంటే నీకు ఇస్తా నాకంటే నాకు ఇస్తావు అంతేగాని అబద్ధాలు చెప్పి కుప్పం నడుపుకొని రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు నేను కష్టపడుతున్నాను ఇంకోటి మాట్లాడుతాం నిజాం సాగర్ కంటే తెలుగుట నిజాం సాగర్ కింద సరే మీరు నిజాం సాగర్ రైతు కాదు కాబట్టి మీకు గడి లేదు నిజాం సాగర్ ఆయకట్టు కింద నేను 94లో ఎమ్మెల్యే అయిన తర్వాత నిజాం సాగర్ కష్టకాలం వచ్చినా నీరు లేకపోయినా ఉన్నా ఆ బొందలలో నీరు కూడా ప్రొక్లేమ్ ద్వారా తీసుకొచ్చి సింగూరు పోయి సింగూరు అడ కాలం వచ్చి సింగూరుకి నీళ్ళు తీసుకొచ్చి ఒక 10-20 సార్లు 10-20 సీజన్లు ఒక్క గుంట ఎండకుండా నిజాం సాగర్ ఆయకట్టు కాపాడినటువంటి ఘనత నాది
మళ్ళా మొన్న కూడా నిజాం సాగర్ నీళ్లు తక్కువ మనం రైతు చెప్పినాం మీరు తొందర నార్మల్ పోసుకుంటారు బాబు మళ్ళా ఎండాకాలంలో యాసంగి పంటలకు ఈ వడగల్ల వాన లేకుండా చూసుకోండి అంటే మార్చి 15 కల్లా కోసుకుంటేనే వడగల్ల వాన ఉండదన్నా మార్చి 15 కల్లా కోసుకుంటే ఏం చేయాలి మొదటి పంట రోయిన్ కార్త నార్మల్ పోయాలి జూన్ ఆఖరికి నాటేసుకోవాలి మనమే చెప్పినాం అంత నాటుపని పోసుకున్నారు నెల అయింది 20 జూన్ అయింది ఇంకా కొద్ది రోజులకి నాలుగు ముదిరిపోతుంది తీక్తే రాదు తెగిపోతుంది అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళి సీఎంతో మాట్లాడి సార్ మనం చెప్తే రైతులు నార్మల్ ముందు పోసుకున్నారు సార్ నిజాం సార్ మీకు వదిలిపెట్టాలన్నా సీరా ఎన్ని ఉన్నాయి అన్నాడు సార్ మాకు 10 టీఎంసీలు కావాలి 5 టీఎంసీలు ఉన్నాయన్న ఇంకా 5-15 కావాలన్న అధికారం పిలిపి ఇట్లే కూర్చోబెట్టి మాట్లాడితే మరి స్పీకర్ గారు చెప్పింది కరెక్ట్ అని అంటే కరెక్టే సార్ మరి నేను నిజాం సార్ గారిని వదలొచ్చా అంటే వదలొచ్చు సార్ తీసుకోవచ్చు సినా నువ్వు వదిలిపెట్టుకుని నువ్వు నార్మల్ బుద్ధి అంటున్నావు కదా వదిలిపెట్టేసుకో నువ్వు 5 టీఎంసీ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కొండపోచారం సాగర్ ఉన్నాయి నీకు అవసరం వచ్చినప్పుడు కొండపోచారం సాగర్కే నిజాం సార్ వదిలిస్తారని చెప్పి కరెక్ట్ సమయానికి రైతులు అడగకపోయినా నాకు తెలుసు కదా రైతుగా నాటేసినోని దున్నినోని అరం చేసినోని ట్రాక్టర్ దున్నోని గొరుగొట్టినోని ఆ నాటేసి సమయం ఏంది కాబట్టి నాకు ఎవరు అడగకపోయినా నేను ఇది వదిలించిన కరెక్ట్ టైం వచ్చిన నీళ్ళు నాటేసుకున్నాడు ఎప్పుడు 5% 10% కొంత ఎక్కడ మిగిలి కానీ మీకు తన అయిపోయింది మీరు కూడా చేసుకున్నారు మీరు కూడా చెప్పిన రైతు ముందే నార్మల్ పోసుకోవాలి నార్మల్ మీరు పోసి మీరు పోసుకున్నారు ఇప్పుడు నార్మల్ పోసుకుంటే నాట్లు అయిపోయింది అక్టోబర్లో పోసుకుంటాం దసరా పండుగ అడ్డీ పోసేసుకుంటాం నవంబర్ వల్ల నార్మల్ పోసుకుంటాం మళ్ళీ మార్చి 15 మళ్ళీ పోసుకుంటాం మార్చి 15-30 పోయకపోతే వడగన్నమా ఎప్పుడు పడుతుంది అది మన చేతులు ఆపుతా చేతులు లేదు పంట నష్టమైన బాధపడి సార్ నష్టమైందండి నష్టం మన చేతుల నష్టం చేసుకున్నాం మీద కాబట్టి ఇక్కడ నష్టం జరగకూడదనే పంట ముందు జరుపుకున్నాం జరుపుకొని నిజాం సాగర్ని వదిలించుకున్నాం కరెంటు సరఫరా చేసుకుంటున్నాం ఈరోజు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో 100,000 ఎకరాల పరి వరి పంట పండిస్తున్నాం మన కాన్స్టిట్యున్సీలో 150,000 ఎకరాలు ఉంది 150,000 ఎకరాలలో 100,000 ఎకరాల వరి పంట మిగతా సోయాబీన్ మక్క తొగరు మినుము కొన్ని పంటలు ఆ పంటలు పండుతున్నాయి ఈ 150,000 ఎకరాలలో 100,000 ఎకరాలు నిజాం సాగర్ కింద ఉన్నాయి అన్ని మండలాలు 25,000 ఎకరాలు డిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి మాజీలో గడ్డంగా కట్టించాం కాలేగాం కిష్టాపూర్ హంగేరిగా పోతంగల్ సుంకిని కొల్లూరు హెగడోలి దామరచ ఇవన్నీ లిఫ్ట్ కట్టించాం దానికి 25,000 ఎకరాలు వాడుతుంది కొన్ని బోర్లు కలుపుకొని బోర్లు కలుపుకొని ఇంకో 25,000 ఎకరాలకు నీళ్లు ఏది లేదు ఈ కుట్ట ప్రాంతం నిజాం సాగర్ నీళ్లు రావు మాజీలో లిఫ్ట్ నీళ్లు రావు ఈ ప్రాంతం కూడా కరెంట్ పుష్కలకు ఇస్తున్నాం రేపు ఎండాకాలంలో బోర్ ఎండిపోవద్దు పుష్కలంగా నీళ్ళుంటేనే రైతు పంట పండించి హాయిగా బతుకున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జాకోల దగ్గర డిప్ట్ ఇరిగేషన్ పెట్టి 150 కోట్ల రూపాయలతో డిప్ట్ ఇరిగేషన్ పెట్టి మీ జలాల్పూర్ వరకు కూడా డిప్ట్ ఇరిగేషన్తో 2 పంటలు నిలువ పోతున్నా పని నడుస్తా ఉన్నాయి దగ్గర దగ్గర మన జలాల్పూర్ గ్రామానికి పొట్టిగుట్ట తాండ మల్లారం 200 ఎకరాలు పొట్టిగుట్ట తాండ 100 ఎకరాలు జాకూర 470 ఎకరాలు పూనిపూర్ వెంకటేశ్వర క్యాంపు 904 ఎకరాలు జలాల్పూర్ పుడి క్యాంపు 1,000 ఎకరాలు సయ్యద్పూర్ 800 ఎకరాలు రాజ్పేట్ 340 ఎకరాలు శంకూర 600 ఎకరాలు ఇవన్నీ కూడా జాకూర్ లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ పని ఏం దగ్గర పడ్డది కానీ మోటార్ పెట్టాలి ఈ పైపు వేయాలి నాలుగు వైపు పైపు వేస్తున్నాం పుడి క్యాంప్ కడప పైపు పూరిపురి కడప పైపు అటు అంతాపూర్ తాండ ఒక పైపు పుట్టిగూడకు ఒక పైపు ఈ ప్రాంతం అంతా
మళ్ళా ఎక్కడ కూడా ఎండాకాలంలో కూడా బోర్లు ఎండకుండా ఎండది నిజాంసాగర్ ఆయకట్టు కింద బోర్లు నీళ్ళు ఎప్పుడు ఉంటాయో మీకు యాసంగ పంటలు కూడా ఎందుకంటే యాసంగ పంటలు అప్పుడు నాకు తెలుసు ఈ ప్రాంతంలో మక్కేసుకుని ఎండబెట్టుకున్నాం బోర్లు నీళ్ళు కరెంట్ ఉంది మక్కేళ్ళు పోయింది గొప్ప అమ్ముకున్నాం అప్పుల పాలైంది అటువంటి పరిస్థితి మనం అధిగమించడానికి దాన్ని దూరం చేసుకోవడానికి మీరు జాగ్రత్తగా ఒకటి చెందు ఒకటి ఈ రెండు లిఫ్టిగేషన్ పెట్టి ఈ ప్రాంతంలో కూడా నీళ్ళిచ్చి నిజాంసాగర్ నీళ్ళిచ్చి ఆ నిరుత్సాహానికి నిజాంసాగర్ కెనాల్ పెట్టింది లిఫ్టిగేషన్ ఆ నీళ్లు కూడా మీకు ఇచ్చి ఇక్కడ కూడా కాలుగా కాలేస్తూ రెండు పంటలు పండుకునే విధంగా ఆ యొక్క లిఫ్ట్ మీకు అందజేస్తున్నాం. ఇటు ఆ చెందూరు జాగ్రత్త అనుకుంటే 10,000 ఎకరాలు వస్తుంది. ఇగో సిద్దాపూర్ వల్ల అక్కడ కూడా ఇదే పరిస్థితి. బాన్పడ మండలం కొన్ని గ్రామాలు గొర్రె మండలం కొన్ని గ్రామాలు కలుపుకుంటే అక్కడ ఒక 13,000 ఎకరాలు. దాని సిద్దాపూర్కి 200 కోట్లు శాంక్షన్ చేపించాం. పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంతం అంతా 2 పంటలు నిలిపిస్తాం. ఎండిపోకుండా పంటలకు ఎండిపోకుండా అది కాపాడుతాం. కాలువలు అవుతాం. ఎక్కడ పోతే కాలువ అంటే మండిసరి దాకా పోతే కాలువలు ఆగిరి ఆగిరి ఆయకట్టు ముదిరి చిటాయపల్లి సర్వాపూర్ మనం మన దాంట్లో దాటి పోతున్నాయి. ఇక్కడ కాంతర్ మండలం కూడా దానికి పని నడుస్తూ ఉంది. అంటే అప్పుడు ఏమైతుంది మన నియోజకవర్గంలో 100,000 ఎకరాలు నిజాంసాగర్, 25,000 ఎకరాలు కరెంటు మోటార్లు ఇరిగేషన్లు, మరొక 25,000 ఎకరాలు నేను చెప్పినటువంటి స్కీమ్స్ కింద 100% కాన్సెంట్ అయిపోతుంది. ఏ ఒక్క గుండె కూడా నీళ్ళు అందకుండా పడుతుండేటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ కలుపుకుంటే మన చేసే ప్రయత్నాలు ఇవి. మీకు కొంతమందికి మాట్లాడడానికి ఎంత మనసొప్పు అర్థం కాదు. నేను అనుకున్నావా నిజాంసాగర్ కెనాలకు జాకో లిఫ్ట్ పెట్టం అనుకున్నావు? ఎవరన్నా చెందూరుగా లిఫ్ట్ పెట్టం అనుకున్నావా? సిద్దాపూర్ కడతాం చెరువు కడతాం అనుకున్నావా? అది ముఖ్యమంత్రి గారి దయ అడగగానే సార్ నాకు ఇట్లా ఆలోచన ఉన్న సార్ అన్న ఎప్పుడు ఒక మీటింగ్లో శ్రీరన్నా రేపు హెలికాప్టర్ తీసుకొని ఆ అధికారులు తీసుకొని తిరిగి రాపో, ఎక్కడ చెరువు కట్టాలనుకుంటున్నావు, ఎక్కడ లిఫ్ట్ పెట్టాలనుకుంటున్నావు చూసి రాపో అని. ఇక లిఫ్ట్ హెలికాప్టర్ అవసరం లేదు సార్, ఆల్రెడీ చూసిన ఎస్టిమేట్ కూడా తయారు చేయించాను, రెడీ ఉన్నాయి సార్ అన్న. ఎక్కడ ఎస్టిమేట్ మీ అధికారులు దగ్గర ఉన్నాయి సార్ అన్న. ఏమో అధికారులు ఉన్నాయి, ఆ ఎస్టిమేట్ ఉన్నాయి సార్. రేపే శాంక్షన్ ఇచ్చేయండి, తెల్లవారే శాంక్షన్ ఇచ్చేయండి, తెల్లవారే. ఇవన్నీ మనం ఈ విధంగా చేసి రైతును కాపాడాలనుకుంటే ఈ తెలివి తక్కువలు 3 గంటలు కరెంట్ ఇస్తారట. ఇక మన దగ్గర జలపూర్ గ్రామంలో ఈ క్లస్టర్ ఈ రైతు వేది క్లస్టర్లో ఎన్ని బోర్లు వెళ్తున్నాయంటే చరక తాండలో 12 బోర్లు ఉన్నాయి, జలాల్పూర్లో 496 బోర్లు ఉన్నాయి, పైడిపల్లి 216 బోర్లు ఉన్నాయి, సయ్యద్పూర్లో 442 బోర్లు ఉన్నాయి, సిద్దాపూర్లో 31 బోర్లు ఉన్నాయి. మొత్తం ఈ జలాల్పూర్ క్లస్టర్ కింద రైతులు మీరు వేసుకున్నటువంటి కష్టపడి మీ శ్రమతో మీ ఖర్చుతో వేసుకున్నటువంటి బోర్ల సంఖ్య దగ్గర 1200 బోర్లు వీడిగట్నే తిరిగి కొన్ని ఉంటాయి, 5-10 ఉంటాయి ఇవిగా. ఆ విధంగా ఇన్ని బోర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్ కింద 2,000-3,000 బోర్లు ఉన్నాయి. ఇవన్నిటికీ కరెంటు కావాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గర మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాడు. ఇక ఆయన పెద్ద ఈరోజు రేవంత్ రెడ్డి ఓ ఇది రోడ్డు మాట్లాడుతుండే అయితేగా ఆయన చరిత్ర చూపిస్తే మీరు ఆశ్చర్యపోతాం. ఇవే ఉన్నాయి మన సెల్ఫోన్లో ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుముండు ఆయన చూస్తే భయపడతారు. ఒక భూమి కనబడ్డది అనుకో కబ్జా పెట్టడం ఎంత అన్న తమ్ముడు ఆయన తమ్ముడు ఈయన ఎవరు నచ్చారనుకో ఉండాలని తయారు చేసి పట్టించారు.